గం గణపతయే నమః. ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డడు, ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డడు, పని చెరపుల దొర చేట చెవుల వేల్పు, వంకర తొండంబువాడు ఏనుగు ముగంబు దేవర, వంకర తొండంబువాడు ఏనుగు ముగంబు దేవర, పాప జందెములమేటి మొక్కువారల పనులు చక్కజేసడు సామి, మొక్కువారల పనులు చక్కజేసడు సామి. గరిక పూజల మెచ్చు గబ్బి వేల్పు, ముక్కంటి పండుల మెక్కెడి తిండీడు, ముక్కంటి గారాబు ముద్దు పట్టి పెద్ద కడుపు వేల్పు, పిల్లారి కుడుముల తిండి కాడు కొక్కు తేజిరవుతూ గుజ్జు వేలుపు, ఒంటి కొమ్ము దేవర వెనకయ్యయన వినాయకాఖ్యలీశ, వెనకయ్యయన వినాయకాఖ్యలీశ. కర్పూర గౌరం కరుణావతారం, కర్పూర గౌరం కరుణావతారం, సంసార సారం భుజగేంద్రహారం, సదారమంతం హృదయారవిందే, సదారమంతం హృదయారవిందే. భవం భవానీ సహితం నమామి, భవం భవానీ సహితం నమామి. ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ఈ కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఇంకొకటి లేదు. ఇదే చాలా ప్రశస్తమైనది, విశిష్టమైనది, చాలా గొప్ప మాసం. ఈ మాసం కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున ఉండే మాసం ఇది. ఈ కృత్తికా నక్షత్రం కుమారస్వామి యొక్క జన్మ నక్షత్రం, అందుకని ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి మాసము. అందుకని నేను ఈ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని, షణ్ముఖుడు గనక, కుమారస్వామి షణ్ముఖుడు గనక, ఒక 6 పద్యాలలో ఈ దీని యొక్క పవిత్రతను, విశిష్టతను, మహత్యాన్ని తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నాను. నేను 6 పద్యాలను ఈ కార్తీక మాసం మీద రాసి షణ్ముఖుడికి అంకితం ఇస్తూ మీ ముందు చెప్పబోతున్నాను. ప్రియము శివునకు హరికిని ప్రీతికరము, ప్రియము శివునకు హరికిని ప్రీతికరము, స్కందునకును భవాని భాస్కరులకు ఎంతో ముదము కలిగించు మాసము ముఖ్యమదియే, ముదము కలిగించు మాసము ముఖ్యమదియే. కార్తీకమనగనొప్పును కామితములనిచ్చు కైవల్యదాయిని నిజము సుమ్ము, కామితములనిచ్చు కైవల్యదాయిని నిజము సుమ్ము. ఈ కార్తీక మాసం శివునికి ఎంతో ప్రీతి కలిగించేటటువంటి మాసం, దీనికి సమమైన మాసం లేదు. కృత్తికా నక్షత్రం సూర్యునికి చెందిన నక్షత్రం, అందువల్ల సూర్యునికి కూడా ఈ మాసం చాలా ప్రేమ కలిగిస్తుంది. సూర్యునికి అర్ఘ్యమిచ్చి ఆదిత్య హృదయం మొదలైన సూర్య స్తోత్రాలను చదవటం చాలా మంచిది. దీపం వెలిగించడం కూడా సూర్య ఆరాధనే అవుతుంది. హరికి కూడా ఇది చాలా ప్రియమైనటువంటి మాసం. కార్తీక స్నానాలు చేసేటప్పుడు కార్తీక దామోదర ఆయన మహా అని ఆయన్ని స్మరిస్తూ స్నానం చేస్తారు. ఆయన ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళి మరలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొట్టాడు. అదే ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ మాసంలో అన్ని ప్రతిరోజు పవిత్రమైనదే, ప్రతిరోజు పండగే, ప్రతిరోజు కూడా దేవతలకు ప్రీతికరమైనటువంటి మాసం. అందరికీ కూడా ఇది ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. శివకేశవులు ఇరువురికి కూడా ప్రీతిని కలిగించేటటువంటి మాసం ఇది. సూర్యుడికి, అగ్నిదేవుడికి, అమ్మవారు కూడా శరశ్చంద్ర నిభానన అంటారు కదా, ఇది శరత్కాలం. భవానీమాతకి కూడా ఇది చాలా ప్రియమైనటువంటి మాసం. నిండు పున్నమి నాడేమో నిర్మలముగా, నిండు పున్నమి నాడేమో నిర్మలముగా,
పళ్ళెరమ్మున క్షీరమ్ము పరగబోసి, పళ్ళెరమ్మున క్షీరమ్ము పరగబోసి, చంద్రబింబము కాంచుతు చక్కగాను లలిత నామాలు పఠింప లబ్ధి కల్గు, లలిత నామాలు పఠింప లబ్ధి కల్గు. అమ్మవారు శరశ్చంద్ర నిభానన అని చెప్పుకున్నాం కదా. కనుక పౌర్ణమి నాడు ఏం చేయాలంటే, ఆవు పాలు కాచి దాంట్లో కొంచెం బెల్లం వేసి చల్లారబెట్టి ఆ పాలని ఒక పెద్ద పళ్ళెంలో పోసి ఆరుబయట అది పెట్టుకుని ఆ నిండు పున్నమి చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని ఆ క్షీరంలో చూస్తూ అది అమ్మవారి వదనంగా భావిస్తూ లలితా సహస్రనామ పారాయణ చేస్తారు. ఇది చాలా మంచిది, అమ్మవారికి చాలా ప్రీతి కలిగించేటటువంటి ప్రక్రియ. అమ్మవారు చక్కగా ప్రసన్నురాలై మనకి కామితార్థాల్ని ఇస్తుంది. నదుల స్నానాలు చేయంగ నవ్యకాంతి వెల్గు దేహము శోభించు కల్గు ముక్తి, అన్ని లోకాల తిమిరాలు అంతవుంద దివ్య వెలిగింప కాంతురు దివ్య పథము, దివ్య వెలిగింప కాంతురు దివ్య పథము, ఈశ్వరుని రూపమగు జ్యోతి ఇలనుగనుము, ఈశ్వరుని రూపమగు జ్యోతి ఇలనుగనుము. ఈ కార్తీక మాసంలో నదీ స్నానం తప్పనిసరిగా చేయాలి. చంద్రాస్తమయ సమయంలో ఆ చంద్రకిరణాలు నీళ్లల్లో పడి ఆ వాటిలో ఉన్నటువంటి అమృతత్వం చల్లదనం ఆ నీళ్ళకి వస్తుందన్నమాట. అప్పుడు ఈ నీళ్ళలో స్నానం చేసే వాళ్ళకి దేహానికి ఒక కొత్త కాంతి కలిగి చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి ప్రక్రియ అన్నమాట స్నానం చేయటం అనేది. స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదరాయన మహా అంటూ స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో భగవన్నామ స్మరణ, పుణ్యక్షేత్ర సందర్శనం చాలా విశిష్టమైన ఫలితాలని ఇస్తాయి. ఇతర మాసాల్లో చేసే వాటికంటే కూడా ఈ మాసంలో చేస్తే ఎక్కువ ఫలితం కలుగుతుంది. నదీ స్నానం కూడా చాలా పవిత్రమైంది. నదిలో స్నానం చేసి వచ్చి తీరాన మృణ్మయ లింగాలు చేసి అంటే మట్టితో లింగంలాగా చేసి చక్కగా పూజ చేసి దేవునికి దీపం అది వెలిగిస్తారన్నమాట. ఈ ఉదయకాలంలో వెలిగించే దీపాలు పరమేశ్వర స్వరూపాలు, అందువల్ల ఈ దీపాన్ని వెలిగించడం అనేది చాలా పుణ్యప్రదమైనటువంటి పని. ఈ దీపం వెలిగించడం సూర్యారాధన కూడా జరిగినట్లు అవుతుందన్నమాట. ఆ దీపాలు ఎంతో ముక్తిదాయకం. ఈ దీపాలు చీకట్లు పోగొట్టడమే కాకుండా అప్పుడే భూలోకానికి వచ్చినటువంటి పితృదేవతలు మళ్ళా తిరిగి తమ లోకాలకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే వాళ్ళకి ఈ దీపాలు మార్గదర్శకాలుగా ఉంటాయట. అందువల్ల స్నానం చేసి చక్కగా దీపం వెలిగించుకోవాలి. పున్నమి దినాన అరుణాద్రి పూర్ణ జ్యోతి, కన్నులకు విందు చేయంగ కాంచ శుభము, పున్నమి దినాన అరుణాద్రి పూర్ణ జ్యోతి, కన్నులకు విందు చేయంగ కాంచ శుభము, సంధ్య దీపాలు వెలిగింప శాంతి సుఖము, లక్ష్మి సంతసమందును లక్షణముగా, లక్ష్మి సంతసమందును లక్షణముగా. అరుణాచలంలో, అరుణాచలం ఈశ్వరుని యొక్క అగ్నిలింగం అక్కడ ఉంది. అగ్నిలింగ రూపంలో అక్కడ కొలువై ఉన్నాడు ఈశ్వరుడు. ఆ అరుణాద్రిలో కార్తీక పౌర్ణమి నాడు పెద్ద అఖండ జ్యోతి వెలిగిస్తారు. అది ఒక వారం రోజుల పాటు అలా వెలుగుతూనే ఉంటుంది. కొన్ని మైళ్ళ దూరం వరకు ఆ జ్యోతి వెలుగు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసినట్లయితే అది చాలా పుణ్యప్రదమైనటువంటిది, చాలా మంచిది. తర్వాత ఈ క్రిమికీటకాదులు కూడా నశిస్తాయి. ఈ వర్షాకాలంలో క్రిమికీటకాదులు ఎక్కువగా ఉంటాయి కదా, అందువల్ల ఆ క్రిమికీటకాదులు కూడా నశిస్తాయి. మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఇలాంటి ప్రక్రియలన్నింటిలో కూడా ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉంటాయి. అటు ఇహము పరము కూడా కలిసి వచ్చేటట్టుగా మన పెద్దలు మనకి కొన్ని పనులను నిర్దేశించారు. ఆ విధంగా వాటిని మనం కనుక అనుసరించినట్లయితే అనారోగ్య బాధలు కానీ అపమృత్యు భయాలు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. శివుని కరుణయే సుధయై వర్షించు కార్తీకమున, భవునభిషేకింప కల్గు ముక్తి, శివుని కరుణయే సుధయై వర్షించు కార్తీకమున, భవునభిషేకింప కల్గు ముక్తి, ఇందువారము ప్రియము ఈశ్వరునకు దీపదానము చేయంగ పాపముడుగు,
దీపదానము చేయగ పాపముడుగు ఇహము పరమిచ్చి బ్రోచు అర్ధేందుధరుడు ఇహము పరమిచ్చి బ్రోచు అర్ధేందుధరుడు శివకరుణామృత వర్షిణి అని కార్తీక మాసానికి పేరు. ఆ మాసంలో శివుని కరుణ అమృతంలాగా వర్షిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు కనుక మనం ఈశ్వరుణ్ణి అభిషేకించినట్లయితే రకరకాల పళ్ళరసాలతోనూ పాలు నెయ్యి ఆవు నెయ్యి గంధం విభూతి ఇలాంటి వాటిలతో పరమేశ్వరుణ్ణి అభిషేకించినట్లయితే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. ఆయనకి ఇంకా ఇందువారము ప్రియము ఈశ్వరునికు. సోమవారం ఆయనకి చాలా ప్రియమైనటువంటి మాసం. ఈ మాసంలో దీపదానం చేస్తే పాపం పోతుంది. మిగిలిన మాసాల్లో ఏమీ చెయ్యరు. ఇలాగ దీపదానం ఈ కార్తీక మాసంలోనే చేస్తారు. అలా చేసినట్లయితే ఇహము పరమిచ్చి అర్ధేందుధరుడు చంద్రరేఖను ధరిస్తాడు ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుడు మనకి ఇహాన్ని పరాన్ని కూడా ఇస్తాడు. ఇంకా ఈ మాసంలో అన్ని పండుగలే. ముందుగా యమ విధియ. ఈ రోజున యముడు యమున దగ్గరకు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తాడు. ఆ విధంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించినట్లయితే వాళ్ళకి అనారోగ్య బాధలు, వీళ్ళకి మాంగళ్య లోపాలు కనుక ఏమన్నా ఉన్నట్టయితే, గ్రహదోషాలు అవి ఏమన్నా ఉన్నట్టయితే, అనపచ్చ దోషాలు ఇవన్నీ కూడా పోతాయి. అది యమ విధియ. తర్వాత కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి. మనది చెట్టుకి పుట్టకి మొక్కే సాంప్రదాయం మనది. మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు సంతానానికి ప్రతీక. సంతానం ఆరోగ్యంగా ఉండాలన్నా, చక్కటి సంతానం కలగాలన్నా, ఆరోగ్యంతో ఉండాలన్నా ఈ చెవి వినికిడి దృష్టిదోషాలు కూడా పోగొట్టేటువంటి వాడు నాగుపాము అన్నమాట. అందుకని పుట్టలో పాలు పోస్తారు ఆ రోజున. కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి. ఆ రోజున పుట్టలో పాలు పోసి పుట్టమన్ను చెవులకు ధరించి నాగుపాములకి పాలు పోసి నైవేద్యాలు అవి పెడతారు, పూజ చేస్తారు. ఆ తర్వాత నవగ్రహారాధన శనివారాలు. నవగ్రహ అభిషేకాలు చేయవచ్చు. సూర్యుణ్ణి ఆరాధించాలి. ఈ సూర్యుడికి చెందినటువంటిది ఈ కృత్తికా నక్షత్రం. అందువలన సూర్యుణ్ణి ఆరాధించినట్లయితే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. ఆదిత్య హృదయం మొదలైనటువంటి సూర్య స్తోత్రాలు చదివి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం, సూర్య నమస్కారాలు చేయటం, వీటి వల్ల ఆరోగ్యం వృద్ధి పొందుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ అంటారు. కనుక సూర్య ఆరాధన చేయాలి. తర్వాత ధన్వంతరి పూజ కూడా శనివారం నాడు చేస్తారు. ఆ ధన్వంతరి పూజ ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. ధన్వంతరి కూడా దేవ వైద్యుడు అని చెప్తారు. తర్వాత ఇంకా పెద్ద ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గోపూజ చేయాలి. గోవు సకల దేవతలకి ఆవాసమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి జంతువు. మనం ఎంతో చక్కగా ఆరాధించేటటువంటి జంతువు అన్నమాట. సకల దేవతలు అందులో ఉంటారు కాబట్టి ఆ గోవును కనుక పూజించినట్లయితే సకల దేవతలు కూడా తృప్తి చెందుతారు. గోవుకి చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పువ్వులతో చక్కగా అలంకరించి పూజ చేసి అది తినేటటువంటి పదార్థాలు, ఆవు తినేటటువంటి పదార్థాలను నైవేద్యం పెట్టినట్లయితే ఈ గోపూజ ఎంతో లక్ష్మీప్రదం, పుణ్యప్రదం, చాలా మంచిది, చాలా శ్రేష్టమైంది. ఈ ఎప్పుడైనా చేయొచ్చు గోపూజ, కానీ కార్తీక మాసంలో చేసిన దానికి ఇంకా విశిష్టమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పవిత్రమైందే. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఇంకొక విశేషం ఏమిటంటే కొంచెం ఈ సమయంలో జీర్ణశక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏం చేశారంటే పెద్దవాళ్ళు ఉపవాసం చేయమన్నారు. ఉపవాసం చేసి ఇప్పుడు పొద్దునంతా కూడా ఏదో పళ్ళు పాలు తీసుకుని మితంగా పళ్ళు పాలు, కొంతమంది అది కూడా తీసుకోకుండా కూడా ఉంటారు, కొద్దిగా పళ్ళు పాలు తీసుకుని రాత్రికి మితంగా భోజనం చేయటం. ఇలా కనుక కొంత ఇది ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే ఆ జీర్ణశక్తికి కొంత మనం సెలవిచ్చినట్టుగా ఉంటుంది. ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటుంది కదా అది, ఒకరోజు దానికి కూడా సెలవు ఇవ్వాలి. అప్పుడు ఈ జీర్ణశక్తి చక్కగా పనిచేస్తుంది, వృద్ధి చెందుతుంది అన్నమాట. అందుకని ఏం చేస్తారు, ఈ నెలంతా కూడా ఉపవాసాలు ఉంటారు, సాయంత్రం భోజనం చేస్తారు. కొంతమంది ఏమో సోమవారాలు, పౌర్ణమి మొదలైనటువంటి ప్రత్యేక దినాల్లో ఉపవాసం ఉంటారు. నెలంతా ఉండలేని వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి పరవటి దినాల్లో ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం కూడా
ఆరోగ్యానికి చాలా మంచిది. అటు ఇహము పరము కూడా. మనం భగవన్నామస్మరణ చేసుకుంటూ ఈ ఉపవాసం చేసినట్లయితే ఇది ఆరోగ్యప్రదము, తర్వాత ముక్తిప్రదము కూడా. ఈ విధంగా కార్తీక మాసం ఎంతో గొప్పది, విశిష్టమైనది. దీని మహత్యం చెప్పడం మంతరం కాదు. ఎంతమందికో ఇందులో మోక్షం వచ్చింది. అంబరీషుడు, వీళ్ళందరూ రాజామీయుడు, వీళ్ళందరూ కూడా ముక్తిని పొందినటువంటి మాసం అన్నమాట. కార్తికేయుడు సంతాన కారకుండు దృష్టి వినికిడి దోషాలు తీరిపోవు, స్వామి సేవయే సకలార్థ సాధకము, స్వామి సేవయే సకలార్థ సాధకము, సుబ్బరాయుని సేవింప శుభము కల్గు, సుబ్బరాయుని సేవింప శుభము కల్గు. ఈ కృత్తిక నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క జన్మ నక్షత్రం అని చెప్పాను కదా. ఈయన సంతానకారకుడు, తర్వాత దృష్టి వినికిడి దోషాలని పోగొట్టేవాడు. ఈయన్ని గనక ఆరాధించినట్లయితే ఈ దృష్టి వినికిడి దోషాలు పోతాయి, సంతానం ఆరోగ్యంగా ఉండి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, చక్కగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఇది సకలార్థ సాధకం, మన యొక్క అభీష్టాలన్నిటినీ కూడా తీరుస్తుంది. ఈ సుబ్బారాయణ్ణి సేవించినట్లయితే ఎంతో మంచిది. అందుకని ఈ షణ్ముఖుడికి ప్రతిరూపం అయినటువంటి కార్తీక మాసం యొక్క విశిష్టత మీద రాసిన ఈ పద్యాలను ఆ కుమారస్వామికి అంకితమిస్తూ ఇంకా మనం ఇంకొక చిన్న ఇది చెప్పుకుందాము. ఇవాళ ఏమిటంటే ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి. ఈ మాసంలో పుణ్యక్షేత్ర దర్శనం చాలా మంచిదని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అంతమందికి అందరికీ ఈ పుణ్యక్షేత్రాలని సందర్శించేటటువంటి సమయం, తీరిక, ఓపిక ఇవన్నీ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ జ్యోతిర్లింగాలన్నిటినీ చూస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, ఈ జ్యోతిర్లింగాల మీద చెప్పినటువంటి పద్యాలు విన్నా కూడా అంత పుణ్యం కలుగుతుంది. అందువల్ల ఈ కార్తీక మాసంలో ఈ జ్యోతిర్లింగాలని స్మరించుకుంటూ దాని మీద చెప్పినటువంటి పద్యాలని మనం విందాం. అవి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు జాతీయ సమైక్యతని చక్కగా చాటుతూ చక్కగా ఏమిటంటే ఎక్కడెక్కడ వాళ్ళు కలుస్తారు కదా ప్రయాణాల్లోనూ తీర్థయాత్రల్లోనూ, మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు చక్కగా కలిసి మెలిసి ప్రయాణాలు చేయటం, అలా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ సేతు సీతాచలము భారత జాతీయ సమైక్యతను వెల్లివిరిగించిన చైతన్య తరంగములు ద్వాదశ జ్యోతిర్లింగములు. ఈ మహేశ్వర క్షేత్రములను శ్రీ శంకర భగవత్పాదులు సందర్శించి సమర్చించి సంస్తుతించారు. అలాంటి ఆ సంస్కృత కదంబాలకి ఇవి తెలుగు ప్రతిబింబాలు, అంటే శంకరాచార్యుల వారు రాసినటువంటి ఆ శ్లోకాలకి ఇవి అనువాదాలు అన్నమాట. ఇవి ఎవరు రాశారు అంటే జంజాల పాపయ్య శాస్త్రి గారు. ఆయన చాలా గొప్ప కవి. ఆయన యొక్క కవిత్వం ప్రజల నాలుకల మీద నాట్యం చేస్తూ ఉండేది. చాలా గొప్ప మధుర కవి. ఆయన ఎన్నో కావ్య ఖండికలు ఎన్నో రాశారు. ఆయన స్పృశించని కవితా వస్తువు లేదు. ప్రతి విషయం మీద కూడా ఆయన ఎన్నో కవితలు రాశారు. ఈయన 1912 నుంచి 1992 వరకు ఉన్నారు. ఈయన యొక్క కలం పేరు కరుణశ్రీ. ఈయన్ని గురించి చెప్తే ఎలా ఉంటుందంటే సూర్యుడిని దివిటీతో చూపించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఈయన పుష్ప విలాపం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఘంటసాల వారి గాత్రంలో అందరూ వినే ఉంటారు కదా పుష్ప విలాపం. ఆయన ఎంతో చక్కగా ద్వాదశ జ్యోతిర్లింగాల మీద రాశారు. అవి ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని సందర్శించినటువంటి భాగ్యం కలుగుతుంది. సౌరాష్ట్రే సోమనాథంచ. ముందుగా సోమనాథుడు. సీతాంశుం తలదాల్చి చల్లని సుధల్చిందించుచున్ సజ్జనవ్రాతంబున్ కరుణింపనింపైన సౌరాష్ట్ర ప్రదేశమునన్ జేతో మోదముతో వెలుంగుదువటే శ్రీ సోమనాథుండవై జ్యోతిర్లింగమయా దయార్ద్రహృదయా జోహారు మృత్యుంజయా జ్యోతిర్లింగమయా దయార్ద్రహృదయా
జోహారు మృత్యుంజయ. చల్లని కిరణాలు, అమృత కిరణాలు కలిగినటువంటి ఆ చల్లని సుధలు చెందించేటటువంటి ఆ చంద్రుణ్ణి తలను ధరించి సజ్జనులను కరుణించటానికి సౌరాష్ట్ర ప్రదేశంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి శ్రీ సోమనాథ ఓ జ్యోతిర్లింగమా, నీకు జోహారు. చేతుల్మోడ్చి అమర్చులెల్లరు సమర్చింపన్ మహైశ్వర్యముల్ చేతంబూని తులాద్రి తుంగమగునా శ్రీశైల శృంగాన సంప్రీతి నిల్చు భవాబ్ధి సేతువవు స్వామి నీవు మల్లీశ్వర. భవాబ్ధి సేతువవు స్వామి నీవు మల్లీశ్వర. జ్యోతిర్లింగమయా దయార్ద్ర హృదయ జోహారు మృత్యుంజయ. జ్యోతిర్లింగమయా దయార్ద్ర హృదయ జోహారు మృత్యుంజయ. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నారు. చక్కగా చేతులు మూడ్చి దేవతలందరూ కూడా అర్చిస్తూ ఉంటే ఆ శ్రీశైల శృంగాన నిలిచేటటువంటి భవాబ్ధి సేతువు. భవాబ్ధి అంటే భవము అంటే జన్మ అనే అర్థం ఉంది, పాపాలు అనేటువంటి అర్థం కూడా ఉంది. ఈ పాపాల సముద్రం లేకపోతే ఈ జన్మలు అనేటువంటి ఈ సాగరాన్ని దాటించడానికి ఒక సేతువు వంటి వాడివి నువ్వు, ఒక సేతువు వంటి వాడివి. అలాంటి భవాబ్ధి సేతువు అయినటువంటి ఓ మల్లీశ్వర, శ్రీశైలంలో కొలువున్నటువంటి మల్లీశ్వర, నీకు నా నమస్కారాలు. ఉజ్జయిన్యాం మహాకాళం ప్రాతర్భానుమయూఖమాలికలు పైపై బ్రాక సిప్రానదీవాతంబుల్ మెయిశోక మృత్యును ద్రోవన్ భృత్యులం బ్రోవ. మృత్యును ద్రోవన్ భృత్యులం బ్రోవ. విఖ్యాతింగంటివ వంతికాస్థలి మహాకాళేశ్వరస్వామివై జ్యోతిర్లింగమయా దయార్ద్ర హృదయ జోహారు మృత్యుంజయ. ఉదయభానుని యొక్క కిరణాలు చక్కగా ఆయన మీద పడుతూ ఉంటే శిప్రానది మీద నుంచి వచ్చేటటువంటి గాలులు, చల్లని గాలులు ఆయన శరీరానికి సోకుతూ ఉంటే మృత్యువుని పోగొట్టి, మృత్యువుని పారద్రోలి, భృత్యులను బ్రోవ సేవకుల్ని బ్రోవటానికి అంటే కాపాడటానికి విఖ్యాతింగంటివ వంతిగా స్థలి అవంతికలో మహాకాళేశ్వర స్వామివై వెలిసినటువంటి ఓ జ్యోతిర్లింగమా, ఓ శివ నీకు నమస్కారం. ఓంకారే పరమేశ్వర ఖ్యాతంబై పరిపూతమౌ ప్రవిలసత్కావేరిక నర్మదాద్వైత ప్రాంగణ సన్నివేశమగు మాంధాతృప్రదేశంబునన్. ఖ్యాతంబై పరిపూతమౌ ప్రవిలసత్కావేరిక నర్మదాద్వైత ప్రాంగణ సన్నివేశమగు మాంధాత్రప్రదేశంబునందో తండ్రి వెలుగొందుచుందువటని ఓంకారనాథుండవై. వెలుగొందుచుందువటని ఓంకారనాథుండవై జ్యోతిర్లింగమయా దయార్ద్ర హృదయ జోహారు మృత్యుంజయ. తర్వాత ఓంకారంలో పరమేశ్వరుడు చాలా పవిత్రమైనటువంటి, చాలా ఖ్యాతిగాంచినటువంటి కావేరిక నర్మదా సంగమం, కావేరి నర్మదా నదులు కలిసేటటువంటి ఆ ప్రాంగణ సన్నివేశంలో మాంధాత చక్రవర్తి ఏలినటువంటి ఆ ప్రదేశంలో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఓంకారనాథుడా జ్యోతిర్లింగమా నీకు నమస్కారం. కేదారం హిమవత్పృష్టి సీతాహార్యతటాంచలమ్ములపైన్ సిద్ధుల్ మునుల్ దేవతల్ దైతేయుల్ భజింప. సీతాహార్యతటాంచలమ్ములపైన్ సిద్ధుల్ మునుల్ దేవతల్ దైతేయుల్ భజింప. శైల తనూజాతంగూడి గంధర్వ సంగీతంబులు వినునిన్ కనుంగొనుదు వినునిను కనుంగొందు శ్రీ కేదారనాథేశ్వర. జ్యోతిర్లింగమయా దయార్ద్ర హృదయ జోహారు మృత్యుంజయ. మంచుచే కప్పబడినటువంటి
ఆ హిమాలయ పర్వతాల మీద సిద్ధులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ కూడా నిన్ను పూజిస్తూ ఉంటే శైల తనూజాత పార్వతీదేవిని కూడి నువ్వు గంధర్వ సంగీతాలు వింటున్నట్ట. ఆయన అక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పారు, అలా నిన్ను అలా గంధర్వ సంగీతాలు పార్వతీదేవితో కలిసి ఆ గంధర్వ సంగీతాలు విని నిన్ను అక్కడ కేదారనాథుడిగా నిన్ను చూస్తున్నాను. జ్యోతిర్లింగ స్వరూపంలో ఉన్నటువంటి ఓ శివ నీకు నమస్కారం. ఢాకిన్యాం భీమశంకరం భూత ప్రేత పిశాచ దైత్య నివహంబుల్ శాకిని ఢాకిని వ్రాతంబుల్ తలలొగ్గ భూత ప్రేత పిశాచ దైత్య నివహంబుల్ శాకిని ఢాకిని వ్రాతంబుల్ తలలొగ్గ భక్తజన రక్షాదక్ష దీక్షన్ భక్తజన రక్షాదక్ష దీక్షన్ జగద్భీతింబాపెడు భీమశంకరుడవై జగద్భీతింబాపెడు భీమశంకరుడవై భీమాతటోద్భాసివో జ్యోతిర్లింగమయా దయాద్రహృదయా జోహారు మృత్యుంజయ. భీమానదీ తీరాన వెలసినటువంటి భీమశంకరుడు భూత ప్రేత పిశాచాలన్నింటినీ కూడా శాకిని ఢాకిని వ్రాతాలన్నీ కూడా ఆయనకి తలలొగ్గి అక్కడ ఆయన్ని సేవిస్తూ ఉంటే భక్తజనులను రక్షించేటటువంటి దీక్షని కొట్టినటువంటి ఆ ఈశ్వరుడు భీమశంకరుడై ఆ భీమానదీ తీరంలో వెలిశాడు. ఈ భీమశంకరం కనుక చూసినట్లయితే మనకి ఈ శాకిని ఢాకిని ఈ భూత ప్రేత పిశాచాల వలనటువంటి ఎటువంటి భయములు కూడా మనకి ఉండవు. వీటిని అన్నింటినీ లోపరుచుకున్నవాడు శివుడు. ఆ శివుణ్ణి ఆరాధించినట్లయితే మనకి ఇలాంటి భీతులు ఏమీ కూడా ఉండవు. అలాంటి ఢాకినిలో కొలువై ఉన్నటువంటి ఆ భీమశంకరుడికి నమస్కారం. వారాణస్యాంచ విశ్వేశం సీతక్ష్మాధర రాజపుత్రి సీతక్ష్మాధర రాజపుత్రి కరముంజేసే తగిలించి విఖ్యాతానందవనీ విహారములనాహ్లాదించు స్వామిన్ను తుల్సేతున్ నిన్ను అనాథనాథు స్వామిన్ను తుల్సేతు నిన్ను అనాథనాథు శివు కాశీ విశ్వనాథేశ్వరున్ శివు కాశీ విశ్వనాథేశ్వరున్ జ్యోతిర్లింగమయా దయార్ద్రహృదయా జోహారు మృత్యుంజయ. ఎంత చక్కటి పదాలు చూడండి. సీతక్ష్మాధర రాజపుత్రి, క్ష్మా అంటే భూమి, క్ష్మాధరం అంటే పర్వతం, హిమవత్ పర్వత పుత్రిక అయినటువంటి ఆ హైమవతి యొక్క కరమును చేత్తో పట్టుకుని ఆవిడతో సహా నువ్వు విఖ్యాత ఆనందవని విహారములు, ఆనందవనం, ఆనందకాననం అని పేరు కాశీకి, దానికి ఆనందకాననం. అక్కడ పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తూ ఉంటారు. ఇది ప్రళయ కాలంలో కూడా ఏమాత్రం దీనికి చేటు రాదు. అక్కడ దాన్ని త్రిశూలం మీద నిలబెడతాడు ఈశ్వరుడు. దాన్ని ఆనందకాననం అంటారు, వారణాసిని ఆనందకాననం అంటారు. అలాంటి విఖ్యాతి చెందినటువంటి ఆనందకాననంలో చక్కగా ఆనందవనంలో విహారం చేస్తూ చక్కగా ఆహ్లాదిస్తూ ఉన్నటువంటి ఆ స్వామిని నుతుల్ సేతున్, నుతి అంటే స్తోత్రం, మళ్ళీ నతి అంటే నమస్కారం. ఇక్కడ నుతుల్ సేతున్ నిన్ను, నిన్ను నిన్ను స్తుతిస్తాను. ఎలాంటి వాడు వినువు? అనాథనాథుడివి. శివు కాశీ విశ్వనాథేశ్వరుని, కాశీలో ఆయన విశ్వనాథుడు. ఇక్కడ ఇంకా జ్యోతిర్లింగమే కాకుండా శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఒక విశాలాక్షి, ఆ విశాలాక్షి మాత ఇది కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఇది ఇంకా చాలా విశిష్టమైనటువంటిది. అట్లాగే శ్రీశైలంలో కూడా భ్రమరాంబిక, శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి భ్రమరాంబిక, జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మల్లికార్జునుడు కొలు ఉన్నారు కాబట్టి ఈ రెండు కూడా ఇంకా విశిష్టమైనటువంటివి. త్రయంబకం గౌతమీతటే చైతన్యోజ్వల నిత్య నిర్మల మహాసహ్యాద్రిపై గౌతమీ శ్రోతః పూతతటాననిన్గనిన గౌతమీ శ్రోతః పూతతటాననిన్గనిన నిర్దూతంబులౌ పాతకౌరాతంబుల్ నిర్దూతంబులౌ పాతకౌరాతంబుల్ మురిపించు ముక్తిరమ మురిపించు ముక్తిరమ దేవా త్రియంబకేశాహ్వయ
జ్యోతిర్లింగమయా దయార్ద్ర హృదయా జోహారు మృత్యుంజయా జ్యోతిర్లింగమయా దయార్ద్ర హృదయా జోహారు మృత్యుంజయ చైతన్యోజ్వలమైనటువంటి సహ్యాద్రి పర్వతం మీద గౌతమీ నదీ తీరాన నిన్ను చూసినట్లయితే పాతకాలన్నీ కూడా పోతాయి. ముక్తిరమ మురిపిస్తుంది, ముక్తి కలుగుతుంది. త్ర్యంబకేశాహ్వయ, త్ర్యంబకేశ్వరుడు అనే పేరు కలిగినటువంటి ఓ జ్యోతిర్లింగమా, చక్కగా సహ్యాద్రి మీద గౌతమీ తటాన వెలిసినటువంటి నిన్ను స్తుతిస్తున్నాను. వైద్యనాథం చితాభూమౌ భూత ప్రజ్వలికాభిధాన సరణిం పూర్వోత్తరం దేవతా దైతే ఆర్చిత పాదపద్మముల నాస్థానించి భూత ప్రజ్వలికాభిధాన సరణిం పూర్వోత్తరం దేవతా దైతే ఆర్చిత పాదపద్మముల నాస్థానించి సర్వాణి వాక్చాతుర్యంబులకిచ్చ మెచ్చదవు నిచ్చల్వైద్యనాథాహ్వయ సర్వాణి వాక్చాతుర్యంబులకిచ్చ మెచ్చదవు నిచ్చల్వైద్యనాథాహ్వయ జ్యోతిర్లింగమయా దయార్ద్ర హృదయా జోహారు మృత్యుంజయ ప్రజ్వలికా నగరంలో దేవతలు రాక్షసులు అందరూ కూడా నిన్ను అర్చిస్తూ ఉంటే అక్కడ కొలువై ఉండి చక్కగా ఆ పార్వతీదేవితో కూడా కూడి ఉన్నటువంటి నిన్ను ప్రతిరోజు పూజ చేస్తాను, ప్రతిరోజు నుతిస్తాను. నిన్ను వైద్యనాథుడు అనే పేరు కలిగినటువంటి నిన్ను అక్కడ చక్కగా కొలువై ఉన్నటువంటి ఆ జ్యోతిర్లింగానికి నుతులు చేస్తాను అంటున్నారు. నాగేశం దారుకావని ఏ తల్లోకములేలు పెన్నిధివి నీవే ద్వారకా సన్నిధిన్ ఏ తల్లోకములేలు పెన్నిధివి నీవే ద్వారకా సన్నిధిన్ జ్యోతిష్మన్మణి భోగి భోగములు సంశోభించు నిమ్మేనితో జ్యోతిష్మన్మణి భోగి భోగములు సంశోభించు నిమ్మేనితో చేతఃప్రీతిగా భుక్తిముక్తులుడవా చేతఃప్రీతిగా భుక్తిముక్తులుడవా శ్రీనాగనాథాహ్వయ జ్యోతిర్లింగమయా దయార్ద్ర హృదయా జోహారు మృత్యుంజయ ధౌతాఘవ్రజ తామ్రపర్ణి ధౌతాఘవ్రజ పాపాలని పోగొట్టేటటువంటి ఆ తామ్రపర్ణి నది పతి పాదాలంటు చోట సాగరంలో కలిసే చోట మహాసేతూత్తంసము గట్టి అక్కడ ఆనకట్టను నిర్మించి బాణత్తతి ఆ రాముడిని తృంచడానికి వెళ్ళినప్పుడు రాముల వారు అర్చించినటువంటి ఆ రామలింగేశ్వరుడవైనటువంటి నీకు ఆ శ్రీరాముడు రావణాసుర సంహారానికి వెళ్ళేటప్పుడు ఆ శ్రీరాముని చేత అర్చింపబడినటువంటి రామలింగేశ్వర రామలింగ జ్యోతిర్లింగమా నీకు నమస్కారము. ధౌతాఘవ్రజ తామ్రపర్ణి అఘాలు పాపాలు పోగొట్టేటటువంటి తామ్రపర్ణి నది సాగరంలో కలిసే చోట ఆ సేతు కట్టి ఆ రావణుని తీర్చడానికి వెళ్ళేటప్పుడు నిన్ను ప్రతిష్ఠించి రామలింగేశ్వరుడుగా నిన్ను అర్చించి పూజించాడు. అలాంటి రామలింగేశ్వరలింగ రూపంలో నెలకొన్నటువంటి జ్యోతిర్లింగమా నీకు నమస్కారం. చివరిగా కస్మేశంచ శివాలయే ఓతప్రోతములౌ శుభమ్ములకు చేయూతై ఓతప్రోతములౌ శుభమ్ములకు చేయూతై పరావాక్కులో లోతై సర్వజగద్విధాతవై పరావాక్కులో లోతై సర్వజగద్విధాతవై ఎల్లోరాపురిన్ ఎల్లోరాపురిన్ ముక్తికిన్ దాతృత్వము వహించి మించితివి గదా దాతృత్వము వహించి మించితివి గదా స్వామీ నీవు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగమయా దయార్ద్ర హృదయా జోహారు మృత్యుంజయ శుభాలు కలుగజేయటానికి ఎంతో సహకరిస్తూ చక్కగా సర్వ జగద్విధాతవి మొత్తం ప్రపంచానికంతటికీ కూడా బ్రహ్మమైనటువంటి నువ్వు ఎల్లోరాపురిలో వెలిసి దాతృత్వం వహించావు ముక్తికి, ముక్తిని దానం చేస్తున్నావు, అందరికీ ముక్తిని
ప్రసాదిస్తున్నావు. నీ భక్తులకి ముక్తిని ప్రసాదించేటటువంటి కృష్ణేశ్వరుడా, నీకు నమస్కారం. నువ్వు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు అయిపోయినాయి. ఇప్పుడు ఫలశ్రుతి. ఐతిహ్యం బనురక్త శంకరముదాత్తాలోకమీ ద్వాదశ జ్యోతిర్లింగ మహామహేశ్వర వరస్తోత్రంబు. ఐతిహ్యం బనురక్త శంకరముదాత్తాలోకమీ ద్వాదశ జ్యోతిర్లింగ మహామహేశ్వర వరస్తోత్రంబు. ఎవండేనియున్ ప్రాతసంచలయందు దీని జదువన్, ఎవండేనియున్ ప్రాతసంచల దీని జదువన్. ప్రాప్తించు తద్వాదశ జ్యోతిర్మూర్తులగన్న పుణ్యము, తద్వాదశ జ్యోతిర్మూర్తులగన్న పుణ్యము. లభించున్ స్వామి కారుణ్యమున్, లభించున్ స్వామి కారుణ్యమున్. ఈ శంకర భగవత్పాదులు రాసినటువంటి శ్లోకాలకు అనువాదాలైనటువంటి ఈ స్తోత్రాలని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ప్రాతసంధ్యలో దీన్ని చదివినా, విన్నా, రాసినా, ఏం చేసినా కూడా ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలని చూసినటువంటి పుణ్యం లభిస్తుంది. కనుక ఈ కార్తీక మాసంలో మనం ఇవి వినటం అనేది మన యొక్క భాగ్యంగా భావిస్తూ, అలా వచ్చే ఎపిసోడ్లో శంభు శతకంలోని కొన్ని పద్యాలను చెప్పుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు.